لبيك اللهم لبيك، لبيك لا شريك لك لبيك، إن الحمد والنعمة لك والملك لا شريك لك. لبيك اللهم لبيك، لبيك لا شريك لك لبيك، إن الحمد والنعمة. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రహ్మతులిల్ ఆలమీన్ సయ్యిదనా వ నబీనా వ ఖాయిదనా ముహమ్మదిన్ వ అలా ఆలిహి వ సహబిహి వ మన్ వాలాహు ఇలామిద్దీన్. ప్రేక్షకుల్లారా, హజ్ కానుక అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతు. హజ్ ఆశయాల్లోని 8వ ఆశయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుసరణ. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు. అఊదు బిల్లాహి మినష్ షైతాన్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖుల్ ఇన్ కుంతుమ్ తుహిబ్బునల్లాహ ఫత్తబిఊనీ యుహిబ్బుకుమల్లాహ్. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నా దాసుల వరకు ఈ విషయాన్ని చేరవై, మీరే గనక అల్లాహ్ మిమ్మల్ని ప్రేమించాలని అభిలషిస్తూ ఉంటే మీరు నన్ను, అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించండి, అల్లాహ్ సుబ్హానహు తాలా మిమ్మల్ని ప్రేమిస్తాడు అని తన ప్రేమ తాలూకు అల్లాహ్ సుబ్హానహు తాలా మాటను ఇస్తున్నాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుసర మాధ్యమంగా. కనుక మనము చేసే ఏ కర్మైనా సరే అల్లాహ్ దగ్గర స్వీకృతి పొందాలి అంటే దానికి షరతులు రెండు. ఒకటి ఇఖ్లాస్, మనం చేసే ఆ కర్మ కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమై ఉండాలి, వేరే ఏ ఉద్దేశం ఉండకూడదు. రెండవది, మనం చేసే ఆ కర్మ మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయం సున్నత్కి అనుగుణంగా ఉండాలి. ఈ రెండు ఉంటే తప్ప మనం చేసే ఏ కర్మ అల్లాహ్ సుబ్హానహు తాలా స్వీకరించడు. కనుక హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అను హజ్రత్ అస్వద్ను ఉద్దేశించి చెప్పిన మాట, నువ్వు రాయివి, ఒకవేళ నా ప్రవక్తను నేను నిన్ను ముద్దాడుతూ గనక చూసి ఉండకపోతే ఎన్నటికీ నేను నిన్ను ముట్టుకునేవాడిని కాను అని హజరత్ ఉమర్ రజియల్లాహు తాలాను సెలవిచ్చారు. అదేవిధంగా హజరత్ ఉమర్ రజియల్లాహు తాలాను తవాఫ్ చేస్తూ ఆయనతో పాటు మరో వ్యక్తి ఉన్నారు. హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా హజ్రత్ అస్వద్ని ముట్టుకున్నారు, ఆ మూలను ముట్టుకున్నారు. ఆయనతో పాటు ఉన్న మరో వ్యక్తి ఆ మూల కాకుండా మరో మూలను ముట్టుకోబోగా ఆయన వారించారు, ఏమిటయ్యా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్రా చేస్తూ మీరు చూశారు కదా, మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముట్టుకోవడం మీరు గమనించారంటే, లేదు నేను గమనించలేదంటే, మరి ఆయన జీవితంలో కదా మీకు ఆదర్శం ఉంది, ఆయన చెయ్యినది మీరు కూడా చెయ్యకూడదు అని అక్కడ ఉమర్ రజియల్లాహు తాలాను వారించడం జరిగింది. కనుక మనము సైతం కేవలం హజ్లో ఉమ్రాలో మాత్రమే కాదు, మన జీవిత ఇతర రంగాల్లో సైతం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయం సున్నత్కి ఎంత దగ్గరగా మనం ఉంటామో అంతే అల్లాహ్ సుబ్హానహు తాలాకు, అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రేమకు మనం అనేది పాత్రుల్లో మాత్రం. అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరినీ తన యొక్క ప్రేమ పాత్రుల్ని చెయ్యాలని మనఃపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ లబ్బైక అల్లాహ్.